మన స్థాయికి మించి ఆశపడటం పొరపాటు. అందుకే ఈ సంబంధం వద్దని చెప్దాం అనుకుంటున్నాను. మేమంతా డబ్బు మాత్రమే సంపాదించాం, నువ్వు గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించావు. అది చూసి 500 కోట్ల ఆస్తిపరుడు నీ ఇంటికి వచ్చి సంబంధం అడుగుతుంటే నాకు అనిపించింది, సంపాదన అంటే బ్యాంక్లో దాచుకునే డబ్బు కాదు, మనం సంపాదించుకున్న క్యారెక్టర్ అని. ఆ నిజాయితీని కట్నంగా ఇచ్చి దానికి పెళ్లి చేయి, కాదంటే నీ సంపాదనకి అర్థం లేకుండా పోతుందిరా. నువ్వే ఉంటావురా. నా గురించి మీకన్నా గొప్పగా వివరాలు చేస్తారు నాన్న, మీరు ఎలా అంటే అలా. సరే, అందరికీ అంతగా నచ్చినప్పుడు సంబంధం ఖాయం చేద్దాం. గురుగారి తాంబూలాలు ఎక్కడ పెట్టమంటారు? ఎక్కడ చూడబెడ అయ్యా బాబాయ్, అలా ఇసుకేసుకుంటారండి బాబా. ఇసుకోక, అన్ని జీన్సులు లుంగిలేనట్రా, లంగావోణి లేవరా, కాళ్లకు పట్టీలు గాజులకు ఎలగలు ఉంటేనరా ఫంక్షన్ కి కళ. వెళ్ళండి, వీళ్ళ లేడీస్ ని పిలిచిరండి, పోండి. గురుగారు ఎప్పుడు లేని సడన్ గా అమ్మాయిలు రమ్మంటున్నారంటే, మొన్న ఎమ్మెల్యే గారింట్లో జరిగినటువంటి పెళ్లిలో ఒక అమ్మాయి పురోహితుడు పడిపోయిందట్రా. దెబ్బకి వాడి లైఫ్ సెటిల్డ్, ఇప్పుడు మన ట్రెండ్ నడుస్తుంది సుమి. అవునా గురుగారు? యా గురుగారు, ట్రెండ్ పిలుస్తుంది మిమ్మల్ని. చెమట్లు పడుతున్నాయేంటి? ఫస్ట్ టైం కదా. నాకు కూడా ఫస్ట్ టైం. ఏంటిది లగ్న పత్రిక ఇవ్వడానికి పక్కన పిల్లలా? ఎవడెవరికిస్తే అలాంటి కదా. అలా పంపిస్తే మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం కుదరదు కదా. పంతులు గారు, లగ్న పత్రిక చదవండి. ఇదిగో వస్తున్నా. స్వస్తి స్త్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణ శుక్ల పంచమి శుక్రవారం అక్టోబర్ 9, 2016 పుష్యమి నక్షత్ర పుష్కరాంశు నందు ఉదయం 5:40 వరుడు పోదినేని సూర్యనారాయణకు. చూసావుట్రా మన వాగ్ధాటికి అందరూ ఎలా కొంగుతున్నారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రావిపూడి భానుమతికి మళ్ళీ కంగు. ఆ పేర్లు చదువుతారేంటి పంతులు గారు? ఆ అమ్మాయి ఇచ్చిన పేర్లు ఇవేగా. ఏ అమ్మాయి? అదే ఆ అమ్మాయి, 5 అడుగుల రంగులాలు ఉంటుంది, తెల్లగా నవనవలాడుతూ. అప్పిచ్చి పని చేసింది ఏ పిల్ల నాన్న? తప్పేంటి మావయ్య గారు, లవ్ లో సీనియర్స్ మేము ఉన్నాం కదా, మా కూడా ఇప్పుడే చేసేస్తే డెకరేషన్ కి డెకరేషన్, ముహూర్తానికి ముహూర్తం, సంభావనకి సంభావన కలిసి వస్తాయి కదా అని. ఈసారి మనం కంగు. నీ కోడలు చాలా పొదుపైన పిల్లరా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మీ కళ్యాణం ఘనంగా చేయిస్తారని మాటిస్తున్నాను. మీరు చెప్తే ఓకే మావయ్య గారండి. పంతులు తాంబూలాలు ముహూర్తాలతో పని లేకుండా మన ఎంగేజ్మెంట్ ఇప్పుడే ఇక్కడే జరిగిపోద్ది. ఎలా? ఎలా? 30 సంవత్సరాలుగా తప్పు చేయని నారాయణమూర్తి ఫస్ట్ టైం తప్పు చేశాడు. బాయ్. ఏయ్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మనం ఇక్కడి దాకా రావడమే ఎక్కువ. హలో. నీ చెల్లెలు అర్ధ మొగుడు, అదే కాబోయే మొగుడు ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. 15 నిమిషాలు టైం ఇస్తున్నా, నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పో, లేకపోతే ఆడిపోతాడు. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. పో ఎల్ఐసి బిల్డింగ్ కి పో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూర్చొని చెప్పు. ఎక్కడ? మీ ఎదురుగా 6465 డస్టర్ బండ్ ఉంది, అందులోకి ఎక్కు. ఇక్కడ చెప్పు. రైల్వే స్టేషన్ కి పో. కూర్చొని చెప్పు. రోడ్డు కవతల 419 స్కోడ ఉంటుంది చూడు, అందులోకి ఎక్కు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ దగ్గర 6378 ఇన్నోవా నీ కోసం వెయిటింగ్. టైమ్ ఇస్ గోయింగ్, నువ్వు ఫాస్ట్ మూవింగ్. సీఎం మార్కెళ్ళు. Thank you.
వచ్చాయని చెప్పు. నువ్వు అంటే కంగారు పడగా బాబు, అక్కడ ఆడి 666-99 ఉందా? అయితే లగెత్తికి డోర్ తెరు, అందులో ఒకడు ఉంటాడు, ఆడిచ్చింది నాకు ఇస్తే నీ భావం నీకు ఇస్తా. నీకు నీ కొడుకు కావాలంటే 4 కోట్లు నేను చెప్పిన ప్లేస్లో నా మనిషికి అప్పచెప్పు. పోలీసులకు ఫోన్ చేస్తే నీకు 4 కోట్లు మిగులుతాయి. నేను చెప్పినట్టు చేస్తే నీ కొడుకు ప్రాణాలు మిగులుతాయి. నువ్వు చెప్పిన చోటుకొచ్చాను. నీ రైట్లో అయినా వాగింది చూడు, అందులోంచి మావాడు దిగుతాడు, వాడికి క్యాష్ బ్యాక్ ఇస్తే నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తా. చిన్న ఇన్నోవా డిక్కీలోనే నీ కొడుకున్నాడు. మీ అబ్బాయి గజా ఫ్రెండ్, అతను చేసే దందాల్లో మీ వాడు పార్ట్నర్. ఎంత గొప్ప పార్ట్నర్ అంటే, మీ చేత సంతకం పెట్టించడానికి ప్లాన్ చేసి గజాని మీ మీదకే పంపేంత పార్ట్నర్. పదికొండగానే చెప్పేసావు కదరా. తెలుసు తెలియకు ఒక తప్పు జరిగిపోయింది. మీరు ఏ శిక్ష వేయాలనుకున్నా ఏంటి పెద్దగా, నేను సిద్ధంగా ఉన్నాను సార్. కుటుంబం అంటే మీరందరు సార్, మీరొక్కరే కాదు. నారాయణమూర్తి గారిలో ఏ నిజాయితీ చూసి ఇంటికొచ్చాను, ఈరోజు అది ఇంట్లో లేదు. ఏ పెంపకం మీద నమ్మకంతో ఈ సంబంధం కోసం వచ్చానో ఆ నమ్మకం ఇప్పుడు లేదు. ఈ పెళ్ళి జరగదు. దేవుడు ముందు కూడా తలదించుకోకూడదని దేవుడు ఫోటోలు కూడా ఎత్తిలో పెట్టినమ్మా, నా వల్ల తలదించుకోవాల్సి వచ్చింది. ఒరే అసలు ఏం జరిగిందో చెప్పరా. నాన్నకు కావాల్సిన నిజాలు కదమ్మా, మనశ్శాంతి. అన్నయ్య కొడుకు ఇలా చేశాడు, సంబంధం తప్పిందని నాన్న తింట మానేస్తారా? ముద్దలు కలిపిన పెట్టమ్మా, షుగర్ లెవెల్ పడిపోతుంది. సూరి, నేను ఇదంతా కావాలని చేయలేదు. నాకు నిజంగా ఏం తెలియదు సూరి. నేను చెప్పేది విను సూరి, నా మాట నమ్ము. ఇదంతా రాజప్ప కావాలని నాతో చేయించాడు. నేను పుట్టిన దగ్గర నుంచి మా నాన్న కళ్ళలో ఆనందం చూశాను. నాకేం జరుగుద్దా అనే భయం చూశాను. కానీ ఫస్ట్ టైం ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను. ఫస్ట్ టైం తల తించి ఒకరిని క్షమించమని అడగటం చూశాను. దీనికి కారణం నేనంటే తట్టుకోలేకపోతున్నా. నీకు అలవట్లేదు కదా సూరి. నాన్నకి దూరంగా ఉండటం కూడా నాకు అలవాట్లేదన్నా. అది ప్రాబ్లం ఏంటన్నా, చిన్న మ్యాటర్ రా వదిలే అని రిక్వెస్ట్ చేశాను.
వార్నింగ్ ఇచ్చాను, అయినా దాన్ని వదలకుండా ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. 15 రోజులు, జస్ట్ 15 రోజులు వదిలేస్తే నాన్న హ్యాపీగా రిటైర్ అయిపోతాడు. వదిలేయచ్చుగా. ఎందుకు వదులుతాడు సూరి? ఆడు పవర్లో ఉన్నాడు. చెప్పింది చేయకపోతే ఆడి పవర్కి వాల్యూ లేదని ఈకోకి తీసుకుంటాడు. పవర్ ఉంటే ఏమైనా చేస్తాడన్నా? ఏదైనా చేస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, నీకు ఇప్పుడు అర్థమవుతోంది. తీసేద్దాం పవర్, తీసేద్దాం. రై రై రై, పవర్ అంటే ఇంట్లో పవర్ అనుకున్నావా? మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే పోవడానికి అక్కడ మినిస్టర్ మనిషిగా కోతి తగులుద్దిగా. మా నాన్న దగ్గర నుంచి నన్ను విడదీసిన పవర్ ఆడింట్లో ఉన్నా, ఒంట్లో ఉన్నా, పదవిలో ఉన్నా తీసేస్తా. ట్రాన్స్ఫార్మర్ బత్తలైపోతే. రాజప్ప, పార్టీ ప్రెసిడెంట్ గా జెడ్పీ ఎలక్షన్ లకు ప్రచారం కోసం నేను వస్తే మధ్యలో ఈ సన్మానం ఏంది? అలే వార్సా, నాకు హోమ్ ఇప్పిస్తున్నారు, మీకు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? పైగా మా ఫ్యాన్స్ అంతా కూడా మీకు గట్టిగా సన్మానం చేయాలని ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయారు. లోకల్ గా నేనేంటో, నా పవర్ ఏంటో మీకు తెలియాలి కదా. మరి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన రాజప్ప గారికి మార్గదర్శి అయిన మన పెద్ద ఆయన చిత్రాల చిన్నజోకయ్య గారు ఈ రోజు మన సన్మాన గ్రహీత. అప్పట్లో మన పెద్ద ఆయన ఏంది రాజప్ప, ఏంది అప్పట్లో? నేను సొంతంలో గుడ్డ లేకుండా తిరిగిన సంగతి చెప్తాను. మైక్ నాకు సన్మానం చేయబోయే ముందు మీ ఫ్యాన్స్ అందరికి నేను చెప్పే విషయం వింటే అల్లల్లాని గెంతులేసి వినాయక చవితి కదా. ఏయ్, మన రాష్ట్రానికి మన రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తా ఉన్నావా? ఏంటి హోమ్ మినిస్టర్? నేను హోమ్ అనే కదా చెప్పింది, ఎందుకు అరుస్తావో? ఏంది రాజప్ప, మన రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తావా? పెట్టుకోవచ్చు కానీ ఫ్యాన్స్ తో పెట్టుకోకూడదు. వదిలి నేనేంటో, నా పవర్ ఏంటో మీకు తెలియాలి కదా. హోమ్ మినిస్టర్ కాదురా, నీకు ఉండ పదవి పోయిందా? నేను నిద్ర బాగున్నా చూసా.